नारायणं नमस्कृत्य शंकरं च जगद्गुरुं कुर्तालमठयोगीशं मौनस्वामिनमाश्रये హనుమంతుడు అంగదుడు వెళ్ళారు. సూక్ష్మ రూపాన్ని ధరించి చుట్టూ కాపలా ఉన్నటువంటి వాళ్ళకు లేకుండా హనుమంతుడు ఎంత రూపాన్నైనా ధరించగలడు. సీతాదేవి దగ్గరికి మొదట్లో లంకలో ప్రవేశించినప్పుడు అట్లనే వెళ్ళాడు. వెళ్తే లోపలికి వచ్చారు వీళ్ళిద్దరూ. రావణాసురుడు చూశాడు, పూజ మొదలు పెడుతున్నాడు. వీళ్ళిద్దరు వచ్చారు. వీళ్ళిద్దరు వచ్చేసరికి ఎట్లా వచ్చారు వీళ్ళిద్దరూ లోపలికి, చుట్టూ భటులు కాపలా ఉంటే ఆశ్చర్యపడ్డాడు. ఆశ్చర్యపడ్డా తాను దీక్షితుడై ఉన్నాడు. దీక్షలో ఉన్నప్పుడు శత్రువు వచ్చినా సరే మర్యాద చేయాల. కూర్చోండి అన్నాడు. పూజ మొదలుపెట్టాడు. శ్రీనాథాది గురుత్రయం గణపతిం పీఠత్రయం భైరవం సిద్ధౌఘం వటుకత్రయం పదయుగం దూతీక్రమం మండలం వీరద్వ్యష్టచతుష్కషష్టినవకం వీరావళీమండలం శ్రీమన్మాలిని మంత్రరాజసహితం వందే గురోర్మండలం. అట్లా గురువుకు పూజ చేశాడు, గురువులను స్మరించాడు. అతి క్రూర మహాకాయ కల్పాంతదహనోపమా భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాన్ దాతుమర్హసి. భైరవుడికి నమస్కారం చేశాడు. పూజ మొదలుపెట్టాడు. అష్టోత్తరం సహస్రం అన్నీ జరుగుతున్నాయి. శ్రీచక్రార్చన చేశాడు. అమ్మవారికి రసాన్ని పాత్రలో ఇచ్చాడు. లలితాదేవి వచ్చింది. రావణాసురుడు సామాన్యుడు కాదు, వాడు గొప్ప మంత్రవేత్త, వాడు తపస్సిద్ధుడు. లలితాదేవి వచ్చింది. రసం తీసుకున్నది, తాగింది సగం. ఎదురుగా చూసింది. రావణుడు ఉన్నాడు, అంగదుడు ఉన్నాడు, హనుమంతుడు ఉన్నాడు. ఆ పాత్ర హనుమంతుడికి ఇచ్చింది. రావణాసురుడికి అర్థమైపోయింది తాను ఇంకా గెలవడు. ఇట్లా రావణాసురుడు రకరకాలైనటువంటి సాధనలు చేసినటువంటి వాడు, అమ్మవారి అనుగ్రహం కోసం ప్రయత్నం చేసినటువంటి వాడు, సాక్షాత్ రుద్రుడి మీదికి కూడా వెళ్ళినటువంటి వాడు. అటువంటి రుద్రుని కనుగొంటి రుద్రునకిటువంటి దారుణో నిద్ర రౌద్రంబుగాన అంటూ రావణాసురుడు అంతటి వాడు, సామాన్యుడైనటువంటి వాడు కాదు వాడు. స్వామి, మీరెవరో నాకు అర్థం కావటం లేదు, నేను ఇన్ని అనుభవాలు కలిగినటువంటి వాడిని. అంటే ఇది తర్వాత అనుకోండి జరిగింది, ఈ కపిలుడితో మాట్లాడుతున్నప్పుడు కాదు, అది రామరావణ యుద్ధం మొదలైనప్పుడు జరిగిన సంఘటనను ముందు చెప్తున్నాను నేను. అలా అంటే కపిలుడు అన్నట్ట, నేనెవరో ఇప్పుడే నీకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, నేనెవరో చెప్పను నీకు, కాలక్రమాన నీకే తెలుస్తుంది అన్నాడు. అని అంటాడు. బ్రహ్మీశానవరంబులన్ భువనముల్ బాధించి బ్రహ్మణ్యుల బ్రహ్మణ్యంబులు పెట్టగా వినుచునా బ్రహ్మోక్తి సైరించితిన్ బ్రహ్మఘ్నున్ నిను ఇంక మీద అనిలో మహాబలం వేర్పడన్ బ్రహ్మీషాది సురేంద్రులడ్డుపడినన్ భంజింపుదున్ రావణ. రే, నేనేమనుకు ఎవరనుకుంటున్నావు నువ్వు? బ్రహ్మ ఈశ్వరుడు ఇచ్చినటువంటి వరములతో గర్వించి లోకాలన్నింటినీ కూడా బాధిస్తున్నావు నువ్వు. బ్రహ్మ నీకు వరం ఇచ్చాడు, ఆ వరాన్ని మన్నించి ఇంతకాలం ఉపేక్షించాను నేను, ఇంకా ఉపేక్షించను, త్వరలో నేను సంహరిస్తాను. వాళ్ళు వచ్చి అడ్డపడ్డా, బ్రహ్మ వచ్చి నిల్చున్నా, ఈశ్వరుడు వచ్చి నిల్చున్నా కూడా నేను సంహరిస్తాను, జాగ్రత్త అన్నాడు. అంటూనే ఉన్నాడు. ఇంతలో ఆ రావణాసురుడికి ఇంకా కళ్ళు మిరుమిట్లు కొలిపేటువంటి మహాద్భుతమైనటువంటి దృశ్యం గోచరిస్తున్నది అక్కడ. జ్వలన్న కీలా సహస్రములు అర్కకర లక్షలు ఐందవరుచి కోటులచటతోచే నరసురాసుర వియచ్చర సిద్ధ సాధ్య రుద్రాహి గుహ్యగతతులచటతోచే అఖిల సముద్రంబులఖిల అంతరీపంబులు అఖిల సద్వన్యలు అచటతోచే అఖిల సరిద్వన్యలచటతోచే నభము భూమియుగాట్పు నక్షత్రములు గిరులు ఆమ్నాయముఖ విద్యలచటతోచే అట్టి ముఖములు పెక్కువేలు అమిత కర్ణ నయన నాసాపుటంబులు అనంత పదములమిత బాహువులమిత భూషాంబరాదులు అమిత శస్త్రంబుల మూర్తి నందుతోచే. మనం మంత్రపుష్పంలో పురుష సూక్తంలో చెబుతాము సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం అని చెప్పి. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్, వేల తలలు వేల కన్నులు వేల పాదములు కనిపిస్తున్నాయి. కనిపిస్తుంటే ఆశ్చర్యపడ్డాడు రావణాసురుడు. ఉన్నది ఒక్కడు, ఆయనలో నుంచి ఇవన్నీ కనిపిస్తున్నాయి అంటే అనంతమైనటువంటి శక్తి సంపన్నుడు ఆయన అని అర్థం. అప్పుడు అన్నాడు, స్వామి మీరు నన్ను చంపుతామన్నారు, మీ చేతుల్లో చావటం కంటే నాకు ఇంకా కావలసిందేమున్నది అన్నాడు అని బయటికి వచ్చాడు. బయటకు వచ్చి వెళ్ళిపోయినాడు. సరే ఇంకా సైన్యాలు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మామూలు అహంకారాలు అన్నీ ఉంటాయి కదా, మళ్ళీ మామూలు యుద్ధాలు ఇవన్నీ ఏదో చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రతి జీవుణ్ణి మాయ కప్పివేస్తుంది. మాయ పోతే జ్ఞాని అవుతాడు, జ్ఞాని అయితే ఇంకా యుద్ధాలు ఉండవు, ఏమేమి ఉండవు. వాడు మాయావృతుడైనటువంటి వ్యక్తి మాయ. ఎందుకంటే శాపగ్రస్తులైనటువంటి జయ విజయులు హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా ఒక జన్మలో పుట్టారు. హిరణ్యాక్షుడు ఆదివరాహమూర్తి చేత సంహరించబడ్డాడు, హిరణ్యకశిపుడు నరసింహమూర్తి చేత సంహరించబడ్డాడు. వాళ్లే మళ్ళీ రావణ కుంభకర్ణులుగా పుట్టారు. ఈ రావణాసురుడు విష్ణువు చేతుల్లో మరణించాలి. విష్ణువు కపిలుడే, కపిలుడు విష్ణువంశ సంభూతుడు, తానే విష్ణువు. అలా కపిలుని యొక్క ప్రభావం ముందు రావణాసురుడు నిలవలేకపోయినాడు. అటువంటి చాలా అద్భుతమైన మహత్వం కలిగినటువంటి వ్యక్తి కపిలుడు. ఆ కపిలుడు ఇవాళ కపిలాశ్రమం అమెరికాలో చూపిస్తారు. తిరుపతిలో కపిల తీర్థం ఉన్నది. వెంకటేశ్వర స్వామి కొండ మీదకి ఎక్కే ముందు పక్కన ఉంటుంది కపిల తీర్థం. కపిల తీర్థం అంటే కపిల మహర్షి స్థాపించినటువంటి ఈశ్వరుడు, అక్కడ కపిలుడు తపస్సు చేశాడు అని. చేసి ఉండవచ్చు. మహర్షులు దేశమంతా తిరుగుతుంటారు, ఒక్కోసారి ఒక్కో చోట తపస్సు చేస్తుంటారు, ఇది జరుగుతూ ఉంటాయి. ఇవాళ కపిలాశ్రమము అని అమెరికాలో కొలనాడో పర్వత ప్రాంతాలలో ఒకచోట కపిలాశ్రమం చూపిస్తారు. మనకది ఇంచుమించు సరిపోతుందా అని అనిపిస్తుంది. ఎందుకంటే భారతంలో సగర కుమారులు భూమిని తవ్వి పాతాళంలోకి వెళితే అక్కడ కపిలాశ్రమం ఉన్నది అని చెప్పి, ఇవాళ మనం ఒక గ్లోబ్ తీసుకొని హిమాలయ పర్వతాల దగ్గర నుంచి ఒక చిన్న చిల్లి పెట్టి ఒక పొల్ల కనుక అలా నెట్టేస్తే అటువైపు అమెరికాలో కొలరాడో పర్వతాల మీదకి వెళుతుంది ఈ పొల్ల. అంటే ఆ రోజుల్లో పాతాళం తవ్వారు అని అంటే తవ్వారేమో తెలియదు, ఎట్ట చేశారో ఏమో. ఇవాళ భూమిని తవ్వటము పాతాళము అని అంటే సైన్స్ ఒప్పుకోదు. అక్కడ కపిలాశ్రమం ఉన్నది అని చెప్పి చూపిస్తారు ఇప్పటికి కూడాను. అయితే భూమిని తవ్వి సగరపుత్రులు వెళ్ళారు, హిమాలయాలలో వాళ్ళు అలా చేశారు అని కనిపిస్తుంది. కానీ కొన్ని అద్భుతమైనటువంటి విశేషాలు భూమిలో ఇప్పటికీ కూడా లోకాలు ఉన్నవని పట్టణాలు ఉన్నవని నమ్మేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి కపిల మహర్షి ఆయన ఒకసారి తనకు చిన్నప్పుడు తనతో పాటు చదువుకున్న అతను ఉన్నాడు జగీషవ్యుడు అని చెప్పి. ఆయన కూడా ఒక మహర్షి, అయితే కపిలుడంతటి వాడు కాడు. జగీషవ్యుడిని తీసుకొని ఒకరోజు అశ్వశిరుడు అనేటువంటి ఒక మహారాజు యజ్ఞం చేస్తుంటే అక్కడికి వెళ్ళాడు. వెళితే ఆ మహారాజు వీళ్ళని ఆదరించి మహర్షులు వచ్చారు అని కూర్చోబెట్టాడు. అయ్యా, నేను విష్ణు భక్తుణ్ణి, విష్ణువు యొక్క అనుగ్రహం తొందరగా పొందాలంటే ఏం చేయాలా, మీరు పెద్దవారు వచ్చారు మహానుభావులు ఋషులు చెప్పండి అన్నాడు. అంటే కపిలుడు అన్నాడు, నేనే విష్ణుమూర్తిని, నాకు సేవ చేయి, నీవు కోరింది ఇస్తాను, నేను రక్షిస్తాను అన్నాడు. అంటేటప్పటికి వీళ్ళెవరు అహంకార పూరితుల్లాగా ఉన్నారు, నేనే విష్ణువుని అంటాడు ఈ మహర్షి. అయ్యా, ఇట్లాంటివి నేను నమ్మను, నాకు నమ్మకం లేదు, ఏదో నాకు మంచి మాటలు చెప్పి నేను విష్ణు భక్తిలో అభివృద్ధి పొందటానికి సాధన చేయని చెప్పండి అని అంటే, నేనే విష్ణుమూర్తిని, నన్ను పూజించండి అంటారేమిటి, మీరు విష్ణుమూర్తి ఎట్టయితారండి అన్నాడు. అనేటప్పటికీ ఆయన విష్ణువు యొక్క రూపాన్ని ధరించాడు కపిలుడు. ఆయనతో వచ్చినటువంటి జైగీషవ్యుడు మహర్షి ఆయన గరుత్మంతుడి రూపాన్ని ధరించాడు. హరిస్తే ఆయన మీరేదో నా ముందు ఇంద్రజాలం ప్రదర్శిస్తున్నారు కనికట్టు విద్య నేను ఇది కూడా నమ్మను అన్నాడు. నమ్మను అంటే అని విష్ణుమూర్తి అయితే ఆయన యొక్క నాభి కమలమునందు బ్రహ్మ పుట్టాడు ఏడి బ్రహ్మేడి అన్నాడు. బ్రహ్మను చూపించారు వాళ్ళు నాభి కమలంలో నుంచి బ్రహ్మను చూపించాడు. నేను నమ్మనండి అన్నాడు. సరేలే అన్నారు వాళ్ళిద్దరు అదృశ్యమైనారు. ఆ యజ్ఞశాలంతా కూడా క్రూర మృగాలు వచ్చి యజ్ఞమును పాడు చేస్తున్నాయి. ఎవరు ఆపలేకపోతున్నారు. అప్పుడు ప్రార్థించాడు అయ్యా పొరపాటు చేశాను క్షమించండి అని. అప్పుడు మళ్ళీ కపిలుడు జైగీషవ్యుడు ప్రత్యక్షమై వాటిని ఆపారు. అంటే వీళ్ళ శక్తి కేవలం ఇంద్రజాలం కాదు యజ్ఞం పాడు చేస్తున్న జంతువులు అని. అంటే యజ్ఞం అనేది ఒక ఫిజికల్ ఎంటిటీ కంటికి కనిపిస్తున్నటువంటి ఒక భౌతిక దృశ్యం అదంతా పాడు చేస్తున్నారు అంటే భౌతికమైన శక్తులు ఉన్నవి అని అర్థం. ఏదో మాయా కనికట్టు కాదు కనుక వీళ్ళు సామాన్యులు కాదు అని కాళ్ళ మీద పడ్డారు. ఆ మహారాజును రక్షించినట్టుగా కపిలుడి యొక్క జీవిత చరిత్రలో మనకు కనిపిస్తుంది. కపిలుడి శిష్యుడైనటువంటి జైగీషవ్యుడు ఉన్నాడు. ఆ జైగీషవ్యుని కథ ఆయన కూడా అసామాన్యుడైనటువంటి వ్యక్తి. ఆయన కథ కూడా చెప్పుకుందాం. కపిల మహర్షి మహాశక్తి సంపన్నుడు. ఆయన శిష్యుడు మిత్రుడు చిన్నప్పుడు ఆయనతో కలిసి చదువుకున్నవాడు అయినటువంటి జైగీషవ్యుడి ప్రస్తావన కూడా అశ్వశరుడు అనే రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి కథలో ప్రస్తావన వచ్చింది. జైగీషవ్యుడు తపస్సు చేశాడు. మిత్రుడు భగవదంశ సంభూతుడు అయినటువంటి కపిలుడి యొక్క సలహాతోటి జైగీషవ్యుడు హిమాలయాలలో తపస్సు చేశాడు. తపస్సు చేసి అనేకమైనటువంటి శక్తులను పొందాడు, సిద్ధత్వాన్ని పొందాడు. జైగీషవ్యుడు మహర్షి కపిలుని యొక్క సతీర్థుడు. అంటే చిన్నప్పుడు వాళ్ళిద్దరూ కలిసి చదువుకున్నారు. కలిసి చదువుకోవచ్చు కానీ ఆయన అవతార పురుషుడు, ఇతడు సామాన్యుడు. లోకంలో చాలా మహనీయులతో పెద్దవాళ్లతో కలిసి క్లాసులో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ వ్యక్తి ఏమో మహాపురుషుడు అవుతాడు, ఆ వ్యక్తి సామాన్యుడు కావచ్చు. అది ఎవరి యోగాన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. సరే వెనక ఒక కథ చెప్పేవాళ్ళు. బ్రిటిష్ చక్రవర్తి ఆ రోజుల్లో జార్జి, 6వ జార్జి, 5వ జార్జి, తర్వాత 6వ జార్జి వచ్చినప్పుడు అదే సమయంలో ఆయన ఏ సమయంలో పుట్టాడో ఒక అర నిమిషం కూడా తేడా లేకుండా హిందూ దేశంలో ఒక వ్యక్తి పుట్టాడు అదే సమయంలో. ఇద్దరి జాతకాలు ఒకటే. మరి ఆయనేమో బ్రిటిష్ సామ్రాజ్యానికి చక్రవర్తి అయినాడు, ఇతడు కాలేదు. అయితే ఏమైంది, యోగం ఏదో ఉంది కదా దాంట్లో రాజయోగం కనిపిస్తున్నది అని అంటే ఇతడు నాటకాలలో రాజు వేషం వేసేవాడు. ఇతడి యోగం అట్లా తీరిపోయిందన్నమాట. ఇట్లా ఎవరి యోగం ఎట్లా ఉంటుందో చెప్పలేము. స్థలం సమయం పరిస్థితులు ఒకే సమయంలో కొన్ని లక్షల కోట్ల మంది పుట్టవచ్చు. ఒక త్రుటి తేడా ఉంటుంది. ఒక హాఫ్ సెకండ్ 1/4 సెకండ్ తేడా ఉన్నా సరే జాతకం మారిపోతుంది. చక్రం ఒకటిగానే ఉంటుంది జాతక చక్రం, కానీ జీవితాలు ఒకటిగా ఉండవు. అట్లనే ఇద్దరు కూడా సతీర్థులు చదువుకున్నవారు. అయితే కపిలుడికి జైగీషవ్యుడు అంటే చాలా ఇష్టం, తనకు మిత్రుడు. ఇతడు మిత్రుడైనా ఇతడేమనేవాడంటే నువ్వు పెద్దవాడివి మహనీయుడివి నేను నీకు శిష్యుణ్ణి అనేవాడు. అదేమిటయ్యా మన ఇద్దరం కలిసి చదువుకున్నా సరే నీ మహత్వం వేరు నాదేమున్నది సామాన్యుణ్ణి అనేవాడు. అందువల్ల కపిలుడికి జైగీషవ్యుడు అంటే చాలా ఇష్టం. కపిలుడు స్నేహితుణ్ణి ప్రోత్సహించాడు, నువ్వు హిమాలయాలలో తపస్సు చేయి, అక్కడ మహనీయమైనటువంటి సిద్ధాశ్రమం ఉన్నది, అక్కడ తపస్సు చేస్తే నీవు దివ్యశక్తులు పొందుతావు అన్నాడు. అలానే తపస్సు చేశాడు జైగీషవ్యుడు. అద్భుతమైనటువంటి సిద్ధశక్తులను పొందాడు. సామాన్యులు పొందలేనటువంటి సిద్ధత్వాన్ని పొందాడు. అటువంటి ఆ వ్యక్తి కపిలుడు ఎక్కడో ఆయన ఆశ్రమం ఒకటి నిర్మించుకొని ఉంటున్నాడు. ఆయన ఎక్కడైనా తిరగలడు. ఆయన కపిలాశ్రమాన్ని గురించి ఇంతకుముందు ప్రస్తావించాము. ఇవాళ క్రౌంచ ద్వీపం అని పిలువబడుతున్న అమెరికాలో ఆయన ఆశ్రమం ఉన్నది. ఇక్కడ ఉన్నాడు హిమాలయాలలో జైగీషవ్యుడు. ఒకసారి హిమాలయాలలో సంచారం చేస్తూ ఉంటే దేవలుడనేటువంటి మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. వెళ్తే ఆ ఆశ్రమం చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ కొన్నాళ్ళ పాటు ఉందామా అని అనిపించింది. వెళ్ళి ఆ దేవల మహర్షిని అడిగాడు, స్వామి మీ ఆశ్రమం చాలా ప్రశాంతంగా ఉంది, హాయిగా ఉంది, నేను ఇక్కడ కొన్నాళ్ళు ఉండి తపస్సు చేసుకుందాం అనుకుంటున్నాను అన్నాడు. అయ్యో దానికి ఏమీ తప్పకుండా చెయ్యి, నీకు ఏ సౌకర్యాలు కావాలన్నా నేను ఏర్పాటు చేస్తాను అన్నాడు. అంటే దేవుడి దృష్టిలో జైగీషవ్యుడు ఏదో తపస్సు చేసి దేవతానుగ్రహం కోసం ప్రయత్నిస్తున్నటువంటి ఒక సామాన్యుడు, కొత్తగా సాధనలో ఉన్నవాడు అని ఆయన అనుకుంటున్నాడు. కొన్నాళ్ళు సాగింది. ఆయన ఏదో పక్కనే నది ఉన్నది, నది ఒడ్డున ఉండేవాడు, పొద్దునే స్నానం చేసేవాడు, జపం చేసుకునేవాడు, ఆశ్రమంలో ఏదో అంత ఆహారం పెట్టేవాళ్ళు, తీసుకునేవాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత ఒకరోజు దేవలుడికి కపిలుడు వస్తే, అది జైగీషవ్యుడు వస్తే, జైగీషవ్యుడితో అన్నాడు, నేను ఇవాళ కొంచెం పని మీద బయటికి వెళ్తున్నాను, దివ్యలోకాలకు వెళ్ళాలి, నేను సిద్ధలోకానికి వెళ్తున్నాను. సిద్ధాశ్రమం వేరు, సిద్ధ మండలి వేరు. సిద్ధ మండలం పైన భువర్లోకంలో కొన్ని వేల మైళ్ళ ఎత్తున ఉంటుంది, లక్షల మైళ్ళ పరిధిలో ఉంటుంది. అక్కడికి వెళ్తున్నాను, దివ్యలోకాలలో నాకు పని ఉన్నది, నీకు ఇంకా అంత శక్తి రాలేదు కదా, నువ్వు ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉండు, ఎప్పటికన్నా వస్తుందేమో, నీకు కొన్నాళ్ళు ఆలస్యం కావచ్చు అన్నాడు. సరేనండి, అట్లా నేనేదో ఇక్కడ జపం చేసుకుంటూ ఉంటాను అన్నాడు జైగీషవ్యుడు. ఈయన పైకి వెళ్ళాడు. జైగీషవ్యుడు మనస్సులో నవ్వుకుంటున్నాడు. దేవలుడు తనను మహాసిద్ధుడు అనుకుంటున్నాడు, మంచిదే అనుకొని దానికి ఏముంది. అతడు సరాసరి సిద్ధలోకానికి వెళ్ళాడు. సిద్ధలోకానికి వెళ్ళేసరికి అక్కడ సిద్ధులందరూ చాలా బిజీగా ఉన్నారు. ఏమిటి అని అంటేను, మహాపురుషుడు మహనీయుడు జైగీషవ్యముని వచ్చాడు, ఆయనకు పూజ చేసుకుంటున్నాము, గురువందనం చేస్తున్నాము, ఆయన సిద్ధ గురువు అని ఆయనకు పూజ చేస్తున్నాడు. దేవలుడు వెళ్ళి చూశాడు. వస్తే తన ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్న కుర్రాళ్ళలాగా ఉన్నాడు, ఏమిటి ఇట్లా ఉన్నాడు అని ఆశ్చర్యపడ్డాడు. ఆశ్చర్యపడి పూజ అయిపోయింది, జైగీషవ్యుడు వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతే అక్కడి నుంచి ఇంకా తపోలోకానికి వెళ్ళాడు జైగీషవ్యుడు. అక్కడ ఈయన కనిపిస్తున్నాడు, ఈయన పూజిస్తున్నారు తపోలోకంలో ఉండేటువంటి మహర్షులు. అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళిపోయినాడు జైగీషవ్యుడు. కాసేపటికి ఈయన ఎవరు, జైగీషవ్యుడు మా ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నాడు, దేవుటి ఇక్కడ కనిపిస్తున్నాడు అని అంటే, ఆయన ఎక్కడైనా కనిపించగలడు, ఆయన సిద్ధవల్లభుడు, ఆయన ఇప్పుడు బ్రహ్మలోకానికి వెళ్ళాడు, అక్కడ బ్రహ్మర్షులతో ఉండి ఆయన ఇష్టం, ఆయన ఎప్పుడు వస్తాడో ఆయన ఇష్టము, ఆయన ఎన్ని శరీరాలైనా ధరించగలడు, ఎంత శక్తినైనా కలిగి ఉన్నటువంటి వాడు అంటే ఆశ్చర్యపడ్డాడని, నువ్వు ఇంకా బ్రహ్మలోకానికి వెళ్ళే అర్హత నీకు రాలేదు, నువ్వు ఇంకా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ ఆ అర్హత రాదు, ప్రస్తుతం కిందికి వెళ్ళు అన్నారు. కిందికి వచ్చాడు. చూస్తే తన ఆశ్రమంలో మామూలుగా పక్కన కూర్చొని జపం చేసుకుంటున్నాడు. మళ్ళీ చూస్తే ఆశ్చర్యం కలిగింది. స్వామి, మీరు ఇంత వాళ్ళని నేను ఊహించలేదు, నేను ఏదో సామాన్యుడు అనుకొని మామూలు వాళ్ళగా మిమ్మల్ని చూస్తున్నాను అంటే, దానికి ఏముందయ్యా, ఇందులో సామాన్యత అసామాన్యత ఏమున్నది, నాకు ఈ ఆశ్రమం నచ్చింది, అందుకని కొన్నాళ్ళు ఇక్కడ ఉన్నాను అంటే, నాకు బ్రహ్మతత్వాన్ని ఉపదేశించండి అని ప్రార్థిస్తే బ్రహ్మతత్వాన్ని జైగీషవ్యుడు దేవలమునికి ఉపదేశించినట్టుగా మనకు పురాణ కథలలో కనిపిస్తుంది. అటువంటి జైగీషవ్యుడు ఎంతటి సిద్ధుడైనా, ఎంతటి మహానుభావుడైనా అమరత్వం ఉండదు. మానవ శరీరం అన్న తర్వాత 10,000 సంవత్సరాలకైనా శరీరం పడిపోతుంది. వెనకటి మహర్షులందరూ అంతే. కశ్యప ప్రజాపతి సాక్షాత్తు దేవతలకు దానవులకు కూడా తండ్రి అయినటువంటి వాడు అదితి కశ్యపులు. ఆ అదితి కశ్యపులు దేవకీ వసుదేవులుగా పుట్టినట్టుగా మనకు పురాణాలు చెబుతున్నాయి. అంతటివాడు అంటే దేవతలకు కూడా తండ్రి అయినటువంటి వాడు, ఆయనకు కూడా జన్మ తీసుకోక తప్పలేదు. ఎందుకు ఆయన జన్మ తీసుకోవాల్సి వచ్చింది అంటే, ఆయన ఒక తప్పు చేశాడు అందువల్ల అంచే. అంటే ఏమిటి అని అంటే, వరుణుని యొక్క అశ్వములను ఆయనకు చెప్పకుండా తీసుకున్నట్ట. చెప్పకుండా తీసుకుంటే తప్పు. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా సరే ఇతరుల యొక్క వస్తువులు తీసుకునేటప్పుడు చెప్పి తీసుకోవాలి, చెప్పి తీసుకోకపోతే దొంగతనం కిందికి వస్తుంది. అదొక దోషం అయింది. ఆ దోష ఫలితంగా ఆయన మళ్ళీ సామాన్య మానవ జన్మ ఎత్తవలసి వచ్చింది ద్వాపర యుగంలో.